రాములమ్మా ఇంతలోనే నువ్వు శక్రము ఎట్లా దిప్పితీవమ్మా. మొత్తానికైతే నీ దండం పెట్టి రాములమ్మ శక్రం తిప్పి కేసీరావుకు సలహాలు సూచనలు ఇస్తుందట. ఆహా, ఇక మరి ఆనాడేమో అట్లా, ఈనాడేమో ఇట్లా, అసలు ఎప్పుడు ఎట్లా ఏ రకంగా మారుతున్నారో జనాలు అర్థం కావట్లేదు. ఇక చూడు, ఒకప్పుడు కేసీఆర్ మీద మన్ను దుమ్ము ఎత్తిపోచిన రాములమ్మ గానే విజయశాంతుల్లా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అన్న కేసీరావు అన్న చాలా కాయ చేస్తుందట. ఎందుకంటే ఇక మరి ఏ ఊట్లకు ఏమైందో ఎట్టడి సంగతో, మరి ఏమైనా కాంగ్రెస్లో ఏమైనా బిడిచికొట్టిందా లేకపోతే కట్టకోట ఏమైనా ఎవరమైందా ఏం కథో కానీ, మొత్తానికి కాంగ్రెస్కు దూరమైనట్టుగా బీఆర్ఎస్ పార్టీకి దగ్గరైనట్టుగా కేసీరావుకు సలహాలు సూచనలు ఇస్తుందట. ఇది ఎక్కడి రాజ్యాంగం రో నాయన? గతంలో కేసీరావు అన్న బీఆర్ఎస్ పార్టీ అన్న గున మండిపాడి అగ్గి మీద గుగ్గిరం లేక ఎగిరెగిరి పడేది. కానీ ఇంతనింతనే కేసీరావు అంటే ఎందుకు ఇంత ప్రేమ ఉట్టుకొచ్చింది విజయశాంతికి అంటే ఏమోనులా కథ, మరి లోపటంగా ఏమి నడుస్తుందో ఏం కథ కానీ, మొత్తానికైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే నాకు నచ్చింది, నాకు మెచ్చింది అని ఈ రకంగా సోషల్ మీడియాలో కూడా ఆమె అప్పుడప్పుడు కామెంట్లు కూడా చేస్తుందట. మరి ఎట్ట సంగతి ఏంది ఏం కథ? ఇప్పటికే కేసీరావయ్య 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్లో శరీక ఇది ఉన్నోళ్ళు కూడా పోతట్టురు అని ఆయన బాధపడుతుంటే, లేదు లేదు ఈయనకి ఎవ్వరు ఓరు, ఇక ఆగిపోయారు, మొత్తానికి రాబోయే రోజుల్లో నువ్వు మళ్ళా కిరీటం ఎత్తుకుంటావు, నేను చెప్పినట్టుగా నువ్వు వినాలే, నా సలహాలు నా సూచనలు పాటియ్యి అగో అప్పుడే నువ్వు విజయం సాధిస్తావు అన్నట్టుగా ఈ రకంగా కేసీరావుకు సలహాలు ఇస్తుందట రాములమ్మ విజయశాంతి. హాహా, అయితే రాబోయే రోజుల్లో కథ ఎక్కడో తిరుగుతట్టే కొడుతుందిలో.